భారతదేశ చరిత్ర నందు భారతదేశాన్ని పరిపాలించిన రాజులు వారి యొక్క రాజవంశము కాలానుక్రమము గమనిద్దాం భారతదేశాన్ని మొట్టమొదట బానిస రాజవంశము పరిపాలించను బానిస రాజవంశంలో మొట్టమొదటగా పదకొండు వందల తొంభై మూడులో మహ్మద్ గోరీ పరిపాలించాను తర్వాత పన్నెండు వందల ఆరులో కుతుబుద్దీన్ ఐబాక్ పరిపాలించాను తర్వాత పన్నెండు వందల పదిలో ఆరాంష పన్నెండు వందల పదకొండులో ఇల్తుట్విష్ పన్నెండు వందల ముప్పై ఆరులో రుక్నుద్దీన్ ఫిరోషా ఈ విధంగా బానిస వంశ రాజ పరిపాలన ఈ విధంగా కలదు పన్నెండు వందల తొంభై నందు బార్ బానిస రాజవంశం ముగుస్తుంది సుమారు తొంభై ఏడు సంవత్సరాలు పరిపాలించారు తరువాత కిల్జీ రాజవంశము ప్రారంభం కిల్జీ రాజవంశంలో మొట్టమొదట పన్నెండు వందల తొంభైలో జలాలుద్దీన్ ఫిరోజ్ కిల్జీ తర్వాత పన్నెండు వందల తొంభై ఆరులో అల్లావుద్దీన్ కిల్జీ ఈ విధంగా ఖిల్జీ రాజవంశం పదమూడు వందల ఇరవైనా ముగిసింది సుమారు ముప్పై సంవత్సరాలు ఖిల్జీ రాజవంశం పరిపాలన కొనసాగించింది తర్వాత తుగ్లక్ రాజవంశం మొట్టమొదట పదమూడు వందల ఇరవైలో గయాసుద్దీన్ తుగ్లక్ పదమూడు వందల ఇరవై ఐదు నుండి మహమ్మద్ బీన్ తుగ్లక్ రెండవ రాజు ఈ విధంగా తుగ్లక్ రాజవంశము పరిపాలన కొనసాగింది పద్నాలుగు వందల పద్నాలుగున తుగ్లక్ రాజవంశం ముగుస్తుంది సుమారు తొంభై నాలుగు సంవత్సరాలు తుగ్లక్ రాజులు భారతదేశాన్ని పరిపాలించారు తర్వాత సయ్యద్ రాజవంశం ప్రారంభం పద్నాలుగు వందల పద్నాలుగులో ఖిజ్రుఖాన్ పద్నాలుగు వందల ఇరవై ఒకటి నుండి ముయిజుద్దీన్ ముబారక్ షా రెండవ రాజు ఈ విధంగా పద్నాలుగు వందల యాభై ఒకటిన సయ్యద్ రాజవంశం ముగుస్తుంది సుమారు ముప్పై ఏడు సంవత్సరాలు సయ్యద్ రాజవంశం కొనసాగింది తర్వాత అలోడీ రాజవంశం ప్రారంభం పద్నాలుగు వందల యాభై ఒకటిలో లోడీ పరిపాలించెను పద్నాలుగు వందల ఎనభై తొమ్మిదిలో అలెగ్జాండర్ లోడీ రెండవ రాజు పరిపాలించెను ఈ విధంగా పదిహేను వందల ఇరవై ఆరు వరకు లోడీ రాజవంశం కొనసాగింది సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు లోడీ రాజవంశం పరిపాలన కొనసాగింది తర్వాత మొఘల రాజవంశం ప్రారంభం మొట్టమొదట పదిహేను వందల ఇరవై ఆరులో జహ్రుద్దీన్ బాబర్ పరిపాలించాను తర్వాత పదిహేను వందల ముప్పైలో హుమాయూన్ పరిపాలించాను పదిహేను వందల ముప్పై తొమ్మిదితో మొఘలు రాజవంశము షేర్షా సూరితో రాజవంశం ప్రారంభం అయ్యి మొఘల్ రాజవంశం ముగిసింది సూరి రాజవంశము మొట్టమొదట పదిహేను వందల ముప్పై తొమ్మిదిలో శేర్షా సూరి పదిహేను వందల నలభై ఐదులో షా సూరితో ప్రారంభమయ్యి సూరి రాజవంశం అనున్నది పద్నాలుగు సంవత్సరాలు సుమారు పద్నాలుగు సంవత్సరాలు కొనసాగింది తర్వాత మరలా మొఘలు రాజవంశం పునః ప్రారంభించబడింది మొట్టమొదట పదిహేను వందల యాభై ఐదులో హుమాయిన్ మలీ సింహాసనం పైన అధిరోహించాడు పదిహేను వందల యాభై ఆరులో జలాలుద్దీన్ అక్బర్ పదహారు వందల ఐదులో జహంగీర్ సలీం ఈ విధంగా మొఘలు రాజవంశం పరిపాలన కొనసాగాను పద్దెనిమిది వందల యాభై ఏడులో మొఘలు రాజవంశం ముగుస్తుంది సుమారు మూడు వందల పదిహేను సంవత్సరాలు మొఘలు రాజులు భారతదేశాన్ని పరిపాలించారు తరువాత బ్రిటిష్ రాజ్ వైస్రాయ్ పరిపాలన ప్రారంభం మొట్టమొదటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ క్యానింగ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో పరిపాలించను పద్దెనిమిది వందల అరవై రెండు నుండి లార్డ్ జేమ్స్ బ్రూస్ ఎల్గిన్ పరిపాలన పద్దెనిమిది వందల అరవై నాలుగు నుండి లార్డ్ జాహోస్ లోరెన్స్ ఈ విధంగా వైస్రాయ్లు మొట్టమొదటి వైస్రాయ్ రెండవ వైస్రాయ్ మూడవ వైస్రాయ్ అని వారి పరిపాలనా క్రమము ఈ విధంగా కలదు ఈ విధంగా భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో చిట్ట చివరి అయిన లార్డ్ మౌంట్ బాటన్ కాలంలో లభించింది అతను ఇరవైవ వైస్రాయిగా పరిపాలన కొనసాగించారు బ్రిటీష్ వైస్రాయ్ ఇరవైవ బ్రిటీష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నందు అతడు చిట్ట చివరి వైస్రాయి అతని కాలంలో భారతదేశానికి స్వాతంత్రం లభించింది బ్రిటిషర్స్ పాలన సుమారు తొంభై సంవత్సరాలు కొనసాగి ముగిసినది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత ఆజాద్ ఇండియాగా భారతదేశాన్ని వివిధ ప్రధానమంత్రులు పరిపాలించారు మొట్టమొదటి ప్రధానమంత్రి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో జవహర్లాల్ నెహ్రూ పరిపాలన కొనసాగింది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ వరకు పంతొమ్మిది వందల అరవై నాలుగులో గుల్జారీలాల్ నంద పంతొమ్మిది వందల అరవై నాలుగులో లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల అరవై ఆరులో గుల్జారి లాల్ నంద ఐదవ ప్రధానమంత్రిగా పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇందిరాగాంధీ ఆరవ ప్రధానమంత్రిగా పంతొమ్మిది వందల డెబ్భై ఏడు మొరార్జీ దేశాయ్ ఈ విధంగా వివిధ ప్రధానమంత్రులు మరియు ప్రధానమంత్రుల యొక్క క్రమానుసారము కూడా నేర్చుకోవాలి పన్నెండవ ప్రధానమంత్రి పంతొమ్మిది వందల తొంభై ఒకటి పివి నరసింహారావు గారు పదమూడవ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పద్నాలుగవ ప్రధానమంత్రి నైన్టీన్ నైన్టీ సిక్స్లో హెచ్డి దేవగౌడ పదిహేనవ ప్రధానమంత్రి నైన్టీన్ నైన్టీ సెవెన్ ఐకే గుజరాల్ పదహారవ ప్రధానమంత్రి నైన్టీన్ నైన్టీ ఎయిట్ అటల్ బిహారీ వాజ్పేయి పదిహేడవ ప్రధానమంత్రి రెండు వేల నాలుగు నుండి డాక్టర్ మన్మోహన్ సింగ్ పద్దెనిమిదవ ప్రధానమంత్రిగా రెండు వేల పద్నాలుగు నుండి నరేంద్ర మోడీ కొనసాగుతున్నారు ఈరోజు వరకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కొనసాగుతూ పరిపాలన జరుగుతున్నది మనం గమనిస్తూ ఉన్నాం ఈ విధంగా ఏడు వందల అరవై నాలుగు సంవత్సరాల తర్వాత మరియు బ్రిటీష్ వారి బానిసత్వం నుండి స్వేచ్ఛ పొందబడింది భారతదేశ చరిత్ర నందు ఈ విధంగా ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర మరియు ఆధునిక భారతదేశ చరిత్రనందు భారతదేశాన్ని పరిపాలించిన రాజులు రాజవంశము మరియు వారి యొక్క కాలానుక్రమాన్ని గమనించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్